ఆఫ్ ప్రాఫసీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇమాన్యుల్ బైబిల్ మిషన్ షారోను ప్రార్థనా మందిరం సర్కార్ తోట తత్సంబంధమైన సంఘములన్నిటి నుంచి మీకు అందిస్తున్న ఈ వర్తమానములు మీరు విని ఆశీర్వదింపబడుతున్నారని నమ్మి ప్రభుని స్థుతిస్తున్నాం మీ సహాయ సహకారాలు ఈ పరిచర్య కొరకై అందించవలసిందిగా ప్రభు నేను మీ అందరికీ మనం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ కృపాసన బెదిరికి వచ్చి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియ ప్రేక్షకులు మీ వాక్యాన్ని వీక్షిస్తుండగా మీ వాక్యము ద్వారా సిద్ధపరిచిన అభిషేకం మీ వాక్యము ద్వారా సిద్ధపరిచిన ఆరోగ్యం మీ వాక్యములో సిద్ధపరిచిన ప్రతిబమైన క్షేమం మా ప్రియులందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావంలో మీరే ఆరోపించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాను తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభం కలుగునుగాక పరమగీతము మొదటి అధ్యాయము ఏడవచ్చినాన్ని చదువుకుందాం నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో చెప్పుము ప్రభునందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా పరమగీతములో ఉన్న శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉండగా విని ఆశీర్వాదం పొందుతున్నాం ఈరోజు వాక్య భాగములో నా ప్రాణప్రియుడా అని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచబడుతూ ఉన్న వధువు సంఘం పెండ్లి కుమారుడిగా సిద్ధపడి వధువు సంఘము కొరకై రాబోవచ్చున్న యేసుక్రీస్తును ఉద్దేశించి నా ప్రాణప్రియుడ అని పలుకుతున్న మాట ఈ వాక్య భాగంలో చదువుతున్నాం నా ప్రాణప్రియుడ అనే వాక్కులో చాలా శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచారు నా ప్రాణప్రియుడ అనే ఈ మాటలో మూడు విషయాలు దాగి ఉన్నాయి ఒకటి ప్రియుడు రెండవది నా ప్రియుడు మూడవది నా ప్రాణప్రియుడు వీటిని గుర్చిన ధ్యానం కొద్దిసేపు మనం చేసుకుందాం ప్రియుడు అనే మాటకు ఇష్టడు అనే భావం కూడా చెప్పుకోవచ్చు ప్రియుడు అని అనగా ఇష్టడు అని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని గురించి చెప్పుకోవటం మనం వింటాం నిజమే ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ ప్రజైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇష్టపడేవారు లేకపోలేదు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అంటే ఇష్టమే దానికి కారణం బైబిల్ గ్రంథం మనం చదువుతూ ఉంటే కీర్తనకారుడు నూట నలభై ఐదో కీర్తనలో తొమ్మిదవ వచనం చదువుదాం యహోవా అందరికీ ఉపకారి అని వ్రాశారు ప్రభు అయిన దేవుడు ఈ సర్వలోకాన్ని సృష్టించి సర్వమానవాళికి మేలు చేసే దేవుడై ఉన్నాడు ఆకాశం కానీ భూమి కానీ ఇందున్న సమస్తము కానీ దేవుని వలనే కలుగు చేయబడింది ఈ సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు ఆది సంభూతుడైన దేవుడు ఆయన తన స్వరూపములో తన పోలికలో సృష్టింపబడిన మానవులందరికీ మేలు చేసే దేవుడై ఉన్నాడు అందుకనే యహోవా అందరికీ ఉపకారి అని తెలియజేస్తున్నారు నిజమే దేవుడు అందరికీ ఉపకారి అనడానికి చాలా నిదర్శనాలు మనం చెప్పుకోవచ్చు మనకు కనబడుతున్న సూర్యుడు బైబిల్ గ్రంథంలో తన సూర్యుడు అని రాశాడు ఈ సూర్యుని యొక్క కాంతి ప్రపంచంలో ఏ దేశమైనా ఏ ప్రజైనా అనుభవిస్తూనే ఉన్నారు ఇది దేవుని వలన మానవులకు అనుగ్రహింపబడిన మరి గొప్ప వెలుతురు సూర్యరశ్మి అందరూ అనుభవిస్తున్నారు పగలు వెలుగుగా ఉండటానికి పెద్ద జ్యోతిని రాత్రి వెలుగించుటకు చిన్న జ్యోతులను ఆయన కలుగు చేశాడు అనగా చంద్ర నక్షత్రములు దేవుని వలన కలుగు చేయబడితే వీటిని ప్రతి మనిషి అనుభవిస్తున్నాడు వీటి వలన ప్రయోజనాలు ఎన్నో పొందుతూనే ఉన్నాడు ఇక మనం దేవుడు అందరికీ ఉపకారి అని చెప్పుకునే దాంట్లో మనం పీల్చుకుంటున్న గాలి ప్రాణవాయువు లేకపోతే మనిషి బ్రతకలేడు మన శ్వాస నిశ్వాసలో యేసు నామ ఉచ్చరణ ఉంది కాబట్టి మనం పీల్చుకుంటున్న గాలి దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది అందుకనే అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఆయన అందరికీ ఊపిరిని జీవమును సమస్తమును దయచేవాడు అని ప్రస్తావించాడు కాబట్టి ఆయన అందరికీ ఊపిరినిస్తున్నాడు మనం పీల్చుకునే గాలి దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడుతూ ఉంది కొంతమంది అనుకుంటారు మేము కరెంటు అప్లై చేసాం కరెంటు మీటర్ పెట్టారు మేము ఇంట్లో ఫ్యాన్స్ పెట్టుకున్నాం మరి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ తిరిగితే మీటర్ తిరుగుతుంది దానికి బిల్ కడుతున్నాం కాబట్టి మరి దేవుడు మాకు గాలి ఎక్కడ ఇచ్చాడు అని ఒకవేళ అనుకుంటే చదువుకున్న వారికి బహుశా తెలుసు ఫ్యాన్ కొత్తగా గాలి ఎక్కడి నుంచి పుట్టించదు ప్రకృతిలో ఉన్న గాలిని ఒక చోటకి చేర్చి మనకు ఫోర్స్గా అందిస్తుంది అసలు ప్రకృతిలోనే గాలి లేకపోతే ఈ గాలి మానవుడు దేవుని వల్ల పొందాడు దేవుడు ఉపకారం చేస్తున్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇలాగ వరుసగా మనం చెప్పుకుంటూ పోతే దేవుడు మనకు ఎన్నో ఉపకారములు చేస్తున్నాడు ఎన్నో ప్రమాదముల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు మానవులందరికీ ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు ఆయన అందరికీ ఉపకారి అని కీర్తనాకారుడు ప్రస్తావించాడు ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన బోధనలో మతీశ వార్త ఐదో అధ్యాయం నలభై ఐదో వచ్చినాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు తన బోధల్లో ఆయన తెలియజేశారు అనగా ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసిన దేవుడు నీతిమంతుల మీద అనీతి మంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు అంటే వర్షం పడాలన్నా ఆయన చేతిలోనే ఉంది సూర్యకాంతి రావాలన్నా ఆయన సూర్యునించే మనం పొందగలం ఆయన సూర్యుడు ఆయన పిల్లలకే అనుగ్రహిస్తే ఎంతమంది ఆయన కాంతి అనుభవించగలరు ఆయన వాన ఆయన పిల్లల మీద ఆయన పిల్లల పొలాల మీద పడితే ఎంతమంది దాని వలన పంట పొందగలరు కాబట్టి దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు అందరికీ మేలు చేస్తున్నాడు అనటానికి ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు నీతి మంతులను ప్రేమిస్తున్నాడు వారి మీద తన సూర్యుని కాంతిని తన వర్షమును ఆయనే కురిపిస్తూ ఉన్నాడు వర్షము దేవుని వలన మానవులకు అనుగ్రహింపబడేది ఒకప్పుడు వర్షం పడని సందర్భంలో ఏలియా ప్రార్థన చేస్తే భూమి మీద పంటలు పండే కారణం ఆకాశం వర్షం ఇచ్చింది వర్షం లేని కాలంలో వర్షం పడడానికి ఏలియా చేసిన ప్రార్థన కారణం కాబట్టి ప్రభువే వర్షమును మనకు అనుగ్రహింపగలిగిన వాడు ఇక అపోస్తులైన పేతురు కూడా తన సందేశంలో ఆయన బోధిస్తూ అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనములో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రస్తావించి ముప్పై ఎనిమిదో వచ్చినములో అదేదనగా దేవుడు నజరేయుడగు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించే నన్ను నదియే దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండాను యేసుక్రీస్తు మానవులందరి కోసం ఈ లోకానికి శరీరధారిగా అనుగ్రహింపబడి ఆయన అందరికీ మేలు చేస్తూ తన యుద్ధకి ఎంతమంది వచ్చారో వారు కుంటివారా చెవిటివారా మూగవారా మోగవారా ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చినా వారందరినీ ఆయన స్వస్థపరిచాడు అందరికీ ఆయన మేలు చేశాడు కాబట్టి అందరికి ఉపకారి అయిన దేవుడు యేసుక్రీస్తుని బట్టి అందరూ మేలు ఆరోగ్యం ఆశీర్వాదం పొందుతూ ఆయన వలన మంచివారు చెడ్డవారు నీతిమంతులు అనీతిమంతులు మేలు అనుభవిస్తూ ఉంటే అందరికీ ఆయన ఇష్టడే కదా కాబట్టి మరి అందరూ ఆయనను ప్రియుడిగా పోల్చుకుంటే వీరందరూ కూడా ప్రభువైన దేవుణ్ణి ప్రియుడిగా పోల్చే అనుభవంలో మాత్రమే ఉన్నారు ఎందుకంటే దేవుని వల్ల మేలు పొందుతున్నారు ఎక్కడితోనే ప్రియుడు అనుభవంతోనే ఆగిపోకూడదు తప్పకుండా దేవుని సంఘం దేవుని వల్ల మేలు పొందుతున్నారు కనుక ప్రపంచం మేలు పొందుతున్నారు కనుక ప్రియుడు అనుభవంలో నుండి నా ప్రియుడు అనే అనుభవంలోనికి నడిపించబడాలి ఎప్పుడు నా ప్రియుడు అంటారు అంటే మేలు పొందే ప్రతి ఒక్కరు కూడా మేలు అనుగ్రహించేది యేసుక్రీస్తని ఆయనే సర్వలోక సృష్టికర్తని ఆయనే ఉపకారం చేస్తున్నాడని ఆయనే మనందరి కోసం ఈ లోకానికి శరీరదారిగా వచ్చి సమస్త మానవ పాప ప్రాయుమై సిలువులో తన పరిశుద్ధ రక్తమును చిందించి మానవులందరికీ రక్షణ ఇవ్వగలిగిన వాడని నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి మనుషులు ప్రవేశించగలరు అని బోధిస్తున్నప్పుడు దీనిని విశ్వసించని అనేక మంది ఉన్నారు మేలు పొందేవారు దేవుణ్ణి ప్రియుడిగా సంబోధిస్తూ ఉంటే యేసుక్రీస్తు దేవుడు ఆయన వల్ల మనుషులందరూ ఆశీర్వాదం పొందుతున్నారు ఆయనే మానవులకు దేవుడు రక్షకుడు అనే సత్యం విశ్వసించి యేసుక్రీస్తుని తమ జీవితాలలో స్వంత రక్షకునుగా అంగీకరించే అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ నడిపించబడాలి ప్రభువైన దేవుడు ఆయన తెలియజేసిన మాట ఒకసారి మీరు ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం పది పదకొండు వచనాలు చదువుదాం ఇహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు సదాకాలం ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారితో ఈలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశము క్రింద ఉండకుండా నశించును ఇక్కడ మనం చదువుతున్నాం మానవులందరికీ మేలు చేసే దేవుడు ఉపగారం చేసే దేవుడు అద్భుతములు చేసే దేవుడు ఆయనే నిజమైన దేవుడు అనే మాట ప్రకటించేసరికి ఈ ప్రజలలో ఎంతమంది ఫిల్టర్ అయిపోతున్నారో వారు అంగీకరించని విధానం వారు విశ్వసించని విధానం ప్రభు నందు ప్రియమైన వారి ఆయన ఈ సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన నిజమైన దేవుడు అని తను తాను తన భక్తుడి ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు యహోవాయే జీవము కలిగిన దేవుడు ఆయనే నిజమైన దేవుడు అనే మాటను బట్టి ఎన్నో అబద్ధములు లోకములో ప్రబలుతో ఉన్నాయి కాబట్టి మానవులందరూ సత్యమును గ్రహించాలి సత్యము వైపు నడిపించబడాలి సత్యమును విశ్వసించాలి యేసుక్రీస్తు కూడా ఆయనను గూర్చి ప్రస్తావిస్తూ యోహాను వార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినములో నిజమైన వెలుగు ఉండేను మరి యేసు ప్రభు ద్వారా ప్రకటింపబడిన మాట నిజమైన వెలుగును గురించి ప్రస్తావన ఆ వెలుగును గురించే ఆయన ప్రస్తావిస్తూ యోహాను సువార్త ఎనిమిది పన్నెండులో మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని యేసు క్రీస్తు చెప్పారు నిజమైన వెలుగు ఆయనే జీవపు వెలుగుగా ఈ లోకానికి అనుగ్రహింపబడ్డారు ఈ జీవపు వెలుగును గురించి లోకానికి మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు లోకానికి తెలియజేయబడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది వారు విశ్వసించని విధానముతో అంగీకరించని విధానముతో నింపబడిన వారై ఉన్నారు ప్రభునందు ప్రియమైన దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా మానవులందరి కోసం ఈ లోకానికి శరీరదారిగా అనుగ్రహింపబడిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన జన్మించిన స్థలము నేటికి సాక్షార్థంగా మనం చూస్తాం ఆయన తిరిగిన స్థలాలు ఇప్పటికీ మనకు కనబడతాయి ఆయన మరణించి సమాధి చేయబడిన స్థలం అక్కడికి నేను వెళ్ళి చూచాను అక్కడ ఏమని రాయబడిందంటే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అనే మాట రాయబడింది అది సత్యం ఏదైతే బైబిల్లో రాయబడిందో అది వాస్తవంగా మనం చూస్తాం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఒలివ కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళిన చివరి పాదపు ముద్ర ఒలివ కొండ మీద నేటికి మనం చూస్తాం ఇవన్నీ కూడా వాస్తవం మనము చూడగలం అక్కడ నిజమైన సంఘటనలు అవి ఒకప్పుడు జరిగినాయి బైబిల్లో ఉంది అది ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా మనం ఆ స్థలాలకు వెళ్ళే పరిస్థితులను వీక్షించవచ్చు ఇలాంటి విషయాలను గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నప్పుడు చాలామంది దీనిని అంగీకరించలేని విధానంతో నింపబడ్డారు బైబిల్లో ఒక మాట ఉంది కొరిందికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినా చదువుదాం దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను చాలామంది ఈ సువార్తను విశ్వసించకపోవటానికి నిజమైన వార్తను అంగీకరించకపోవటానికి కారణం వారు ఏ గురుడితనంలో ఉన్నారో ఏ అంధకార స్థితిలో ఉన్నారో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్న ఆ గృడ్డితనం ఆ పొరలు రాల్చబడాలి సత్యమును గ్రహించాలి అందుకనే యేసుప్రభు ప్రార్థన చేస్తూ ప్రభువ వీరిని సత్యమందు ప్రతిష్ఠించము నీ వాక్యమే సత్యమని సువార్త పదిహేడు పదిహేడులో మనం చదువుతాం వాక్యాన్ని విశ్వసించే అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ నడిపించబడాలి సత్యము వైపు ప్రజలు మలచబడాలి మలచబడిన వారు ఏం చేస్తున్నారంటే సువార్త మొదటి అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రకారం తన్ను ఎందరంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి ప్రభువుని విశ్వసించటం ప్రభుని అంగీకరించటం ఆయనను తమ జీవితాల్లో ఆహ్వానించటం ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడుతూ ఉన్నారు ఇలా చేయబడకుండా ఉండటానికి కొన్నిసార్లు మనుషులు అవలంబించే పద్ధతులు ఎలా ఉన్నాయంటే భక్తుడు పౌలు రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి మనం చదువుతూ ఉంటుంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను వలన తేటపరచబడుచున్నది కదా వారు నిరత్తురులయ్యున్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపనూ లేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి నందు ప్రేమైన వారిలారా ఆయన అదృశ్య దేవుని స్వరూపి నిత్య కలిగిన కలిగినవాడు దేవత్వం కలిగినవాడు అటువంటి మహాదేవుడు ఆయన దినములకు ఆది లేదు అంతము లేదు ఆయన ఆద్యంతరహితుడు ఆయన నిరంతరము జీవించువాడు కానీ మనుషులు దేవుని విధానాన్ని ఎలా మలిచేశారంటే క్షయమైపోయే వాటి వైపు మలు అనగా చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపముగా దేవుణ్ణి మహిమను మార్చేస్తున్నారు చతుష్పాద జంతువులు వాటికి ఆత్మ లేదు అవి ప్రాణం కలిగినవి చచ్చిపోతాయి ఆ రూపాలుగా మార్చేశారు అంత మాత్రమే కాదు మనుషులు మానవుడు చచ్చిపోతాడు తన జీవితం సమాధితో అయిపోతుంది మన దేవుడు సజీవుడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయనను మరణము బంధించి ఉంచలేదు కనుక మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినవాడు యేసుక్రీస్తు ఇలాంటి గొప్ప దేవుడు నిత్యశక్తి కలిగిన దేవుడు దేవత్వం కలిగిన దేవుణ్ణి స్వరూపాన్ని క్షయమైపోయే వాటిగా మనిషి మార్చి నిజమైన వెలుగు వైపు మానవుడు నడిపించబడలేకపోతూ ఉన్నాడు సత్యమును మనిషి గ్రహించలేక విశ్వసించలేక ఇంకా గృఢితనములోనే మగ్గిపోతున్నాడు వారు తప్పకుండా నిత్యుడైన దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయనే సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే మానవులందరినీ రక్షించిన రక్షణకర్త ఆయనే మన పాపముల కొరకు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చిన దేవదేవుడు ఆయన నామమునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ ప్రభు అయిన నా ప్రియుడు అని సంబోధిస్తారు కాబట్టి ప్రపంచానికి అందరికీ ఆయన మేలు చేస్తున్నాడు కాబట్టి అందరికీ ఇష్టడే కాబట్టి ప్రియుడు అనే మాట వర్తిస్తే నా ప్రియుడు అనే మాట యేసుక్రీస్తుని దేవుడిగా ప్రభువుగా రక్షకుడుగా ఆయనే పరలోక రాజ్యమునకు చేర్చగలడు అని విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఆయనను నా ప్రియుడిగా సంబోధిస్తారు ఇక్కడితోనే ఆగిపోకూడదు ఒకవేళ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇరుకులు ఇబ్బందులు శోధనలు వస్తాయి అధిగమించగలిగే శక్తి కలిగిన వారే నా ప్రాణ ప్రియుడు అని ప్రభువైన యేసుక్రీస్తుని సంబోధిస్తారు ఇలాంటి అనుభవం దాని గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుదాం నిబద్ శద్రక్ షద్రక్ మేషక్ అభేజ్ఞో అని వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కారము చేయక ఏ దేవుని సేవింపక యుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరి ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దూరా మైదానములో నెకద్ నేశారు చాలా ఎత్తైన బంగారు ప్రతిమను నిలబెట్టి అందరూ దానికి నమస్కారం చేయాలన్నారు ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నికుండములు వేసేస్తానన్నాడు రాజు కానీ షడ్రక్ మెషక్ అభిజ్నగోల్ నెబద్ నేజర్తో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా రాజా ఇందును కూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినాను నేను నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయు ఎంత దృఢ విశ్వాసం కలిగిన వారు శ్రమొచ్చిందని వెనక్కు తిరిగి చూచిన వారు కాదు సమస్య వచ్చిందని పారిపోయిన వారు కాదు శోధన వస్తుందని చెప్పి ఎందుకు వచ్చిందిలే అని గోడ మీద పిల్లివాటంగా ఉన్నవారు కాదు దేనినైతే నమ్మారు ఆ విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు శ్రమైన అవసరమైతే అగ్నిలో కాలిపోవడానికైనా సిద్ధపడ్డారే కానీ వేషధారణతో కూడిన భక్తి చేయలే ఈరోజు చాలామంది ప్రభుని అంగీకరించారు విశ్వసించారు కానీ స్థిర బుద్ధి కలిగి ఉండలేకపోతున్నారు స్థిరముగా నిలబడలేకపోతున్నారు శ్రమలాగానే సమస్య రాగానే అమ్మో మా కుటుంబాన్ని పది మంది ఏమనుకుంటారో లేకపోతే మా పిల్లలు పెళ్ళవుతాయో లేవో లేకపోతే మా కుటుంబంలో మరి శుభకార్యాలకు వస్తారో రారో మా బంధువులు మామూలను తిరస్కరిస్తారేమో ఇలాంటి విధానంతో చాలామంది యేసుక్రీస్తుని విశ్వసించి అంగీకరించిన వారు ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూచే పరిస్థితులు కనబడతా ఉన్నాయి తిరిగిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి నేను అంటాను దేవుని పిల్లలమైన మనము ఎంతటి శ్రమైనా ఎంతటి శోధనైనా ఎంతటి ఇబ్బంది అయినా అది అగ్నిగుండమైనా నిలబడే ధైర్యం నీకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నువ్వు నిలబడలేకపోతే ఏ గొప్ప కార్యం చూస్తావు నువ్వు విశ్వసించలేకపోతే ఆశ్చర్యకార్యం అనుభవిస్తావు నువ్వు నిలబడు అగ్ని బలమును చల్లార్చారని బైబిల్లో రాశారు అగ్ని బలమును చల్లార్చే శక్తి దేవుడు ఇవ్వగలడు అగ్నిలోనికి వెళ్లకుండా ఉండడం దేవుని చిత్తం కాదు అగ్ని కాల్చకుండా ఉండటం దేవుని చెప్తాం కాబట్టి వారు వెళ్ళారు అగ్ని వాసన కూడా వారికి అంటలా వారి తల వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలా ఇలాంటి వారు దేవుని ఏమని సంబోధిస్తారు నా ప్రాణ ప్రియుడు అని సంబోధించడానికి అర్హులు కదా తమ ప్రాణముల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించారు కదా ఇలాంటి వారు తమ దేవుణ్ణి నా ప్రాణ ప్రియుడు అని సంబోధించే అనుభవం కాదా వీరిది ప్రభు తన శిష్యులతో మాట్లాడిన సందర్భంలో ఆయన తెలియజేసిన మాట కూడా చదువుదాం మనం ఒకసారి మీ వాక్యములో మత పదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాలు చదువుదాం తమ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొను యేసు ప్రభు ఆయన సేవ పరిచర్యలో శిష్యుల నపోస్తులను పంపించే సందర్భంలో ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సెలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అలాంటి వాడే నాకు పాత్రుడు అలాగే కాకపోతే నాకు పాత్రుడు కాడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆశపడేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వాడు దానిని దక్కించుకుంటాడు అంటే దేవుని సేవ ఎంత గొప్పది ఎంత ఘనమైనది అంటే యశుప్రభు తన సేవ పరిచయం గురించి నా నిమిత్తము తండ్రినైనను తల్లినైనను భార్యనైనను భూములనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెనైనను విడిచిపెట్టనివాడు నాకు పాత్రుడు గాడు వాటిని విడిచిపెట్టావా ఇహమందు నూరినట్లు పరమందు నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం కాబట్టి మనము దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండకూడదు దేవున్నే బహుగా ప్రేమించే వారమై దేవుని పనిలో దేవుని పరిచర్యలో మన ప్రాణములను సహితం అర్పించడానికి సిద్ధపడే అనుభవం ఉన్నవారే ప్రభు అయిన నా నా ప్రియుడు అని సంబోధించగలరు అపోసులు గారి ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం చదువుదా అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన వేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అపోస్తులైన పౌలు తన సేవా పరిచర్యలో దేవుడు అప్పగించిన కృపాసు వార్త అది చేయటానికి తన ప్రాణమును తనకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు అందుకని పౌలు అనేక సందర్భాల్లో అంటాడు నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే చావైతే లాభం అంటాడు ఈ ఎరుషులేముకు వెళ్ళే ఆ సందర్భాల్లో వారు ఆటంకపరుస్తూ ఉంటుంటే పౌలు వారితో అంటాడు మీరెందుకు ఏడ్చిన గుండెను బద్దలు చేస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం ఆయన కోసం శ్రపటం మాత్రమే కాదు నా ప్రాణం కూడా అర్పించడానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు ఇలాంటి వారు దేవుని సేవలో తమ ప్రాణములను లక్ష్య దేవుని సువార్త కొరకు అనేక మంది హతసాక్షులయ్యారు అనేక మంది తమ ప్రాణములను పరమగా పెట్టారు ఇలాంటి వారు ప్రభు అయిన యేసుని నా ప్రాణ ప్రియుడు అని సంబోధించరా చాలా ఉన్నతమైన అనుభవం కదా ఇది కాబట్టి దేవుని పిల్లలారా ప్రియుడు అనే అనుభవంలో మేలు పొందుతున్న నీవు ఉపకారములు పొందుతున్న నీవు ఆ యేసు దేవుడని విశ్వసించి ఆయన నామమును అంగీకరించగలిగితే నా ప్రియుడు అనే అనుభవంలోనికి నడిపించబడతావు అక్కడితో నీ పైన ఆగకూడదు ఆయన కొరకు నీ ప్రాణము సహితం అది ఎంతటి శ్రమొచ్చినా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా మన ప్రాణమును మనకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోకుండా ఎంత శ్రమైన షడ్రక్ మిషక్ అభజ్ఞగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళటానికి ఇష్టపడిన ప్రాణములను త్యజించి పరిచర్య చేయడానికి ఇష్టపడిన అపోస్తులుల వలె ఈరోజు క్రైస్తవ విశ్వాసులు తమ ప్రాణములను సహితం దేవుని కొరకు ఏమాత్రము లక్ష్య పెట్టని వారుగా దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించి అనుభవం కలిగిన వారుగా ఉండాలని ప్రభు సేవకుడని నేను తెలియజేస్తున్నాను ఇలాంటి అనుభవం కలిగిన వారు నా ప్రియుడా అని ప్రభు అయిన యేసుక్రీస్తుని సంబోధిస్తారు ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండండి ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏమని సంబోధించాడు మతేసు వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి చదివితే మనకు అర్థమైంది ఒకసారి మీరు ఆ వాక్య భాగం చూడండి ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చి సంబోధిస్తూ ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు అని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన తన జనతైక కుమారుడు అద్వితీయ కుమారుడు ఆయననే మనకివ్వటానికి వెనదీయని తండ్రి ఆయనతో పాటు మనకు సమస్తం అనుగ్రహించితే ఆయనను నీ ప్రాణప్రియుడిగా చేసుకోకపోతే నీ ప్రాణప్రియుడిగా అంగీకరించకపోతే నీ కోసం ప్రాణం పెట్టిన రక్షకుడైన యేసుక్రీస్తుని నీ జీవితాలలో ఆహ్వానించకపోతే అది ఎంత దుర్భర పరిస్థితి ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియుడు అనుభవం నుంచి నా ప్రియుడు అనుభవంలోనికి నడిపించబడండి నా ప్రియుడు నుంచి నా ప్రాణ ప్రియుడు అనే అనుభవంలోనికి నడిపించబడండి మరి నేను ప్రారంభంలో తెలియజేశాను సులోమోన్ రాసిన మూడు పుస్తకాల్లో సామెతులు ఆవరణానికి సంకేతం ప్రసంగి పరిశుద్ధ స్థలానికి సంకేతం పరమగీతము అతి పరిశుద్ధ స్థలానికి సంకేతం అని ఆవరణంలో ఉన్నవాడు ఆవరణంలోనే ఆగిపోకూడదు పరిశుద్ధ స్థల అనుభవంలోనికి రావాలి పరిశుద్ధ స్థలంలో ఉన్నవాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అనుభవాన్ని సంపాదించుకోవాలి ఐబుల్లో చాలామంది కుమార్తెలు కనబడతారు బబులోను కుమార్తె లోకానికి సంకేతమైతే యరుషులేము కుమార్తె రక్షింపబడిన సంఘానికి సాదృశ్యంగా కనబడితే సియోను కుమార్తె సిద్ధపడిన వధువు సంఘానికి సంకేతంగా కనబడుతుంది కాబట్టి బబులోను కుమార్తె అణువులో ఉన్నవారు యరుషులేము కుమార్తె అణువులోనికి నడిపించబడాలి ఎరుషులేము కుమార్తె అణువులో ఉన్నవారు సియోను కుమార్తె అనువులోని నడిపించబడాలి ఈ అనుభవమే అని సంబోధించే అనుభవం కాబట్టి ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా మరి ఒకప్పుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుని సిద్ధపడిన ఆ వధువు సంఘము నా ప్రాణప్రియుడ అనే సంబోధనలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకున్నాం ఇవి మీ జీవితాలకు ఆపాదించుకొని అలాగూ దేవుని రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపడి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోండి అటువంటి కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునోగాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడా మీకు వందనాలు నా ప్రాణప్రియుడ అని వధువు సంఘము సంబోధించిన ఆ సంబోధనలో ప్రియుడి నుంచి నా ప్రియుడు అనుభవంలోనికి నా ప్రియుడు నుంచి నా ప్రాణప్రియుడు అనుభవంలోనికి నడిపించబడులాగు ప్రతి ఒక్కరికి మీ కృపణను విస్తరింపచేయండి మీ వలన మేలు పొందుతూ మిమ్మల్ని రక్షకుడుగా మీరు మాత్రమే రక్షించగలిగిన దేవుడు అని విశ్వసించి మీరు రాకడ కొరకు రాజ్యం కొరకు వీరిలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు వారిని మీరు దర్శించండి శరీరంలో ఉన్న సమస్త బలహీనతలను శ్రమలను సమస్యలను ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులు ఎవరు కలిగి ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తూ నామమున ప్రతి బలహీనతను ఆజ్ఞాపించి బంధిస్తూ ఉన్నాను నిశ్చయముగా విడుదల కలిగించండి ప్రతి కుటుంబానికి మేలు క్షేమం దయచేయండి ప్రపంచం కరోనా వైరస్ వల్ల భయాందోళనకు గురి ఉండగా ప్రపంచానికి నెమ్మది ఇవ్వండి కరోనా వైరస్ బారిన పడిన ప్రజలకు స్వస్థత మీరు అనుగ్రహించి మేమందరము సామూహికంగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి పరిస్థితులను అనుకూలపరచండి ఎరుషులేమునకు నిత్యము క్షేమం ఇస్రాయిలు సరిహద్దుల్లో సమాధానం మీ స్వాస్థ్యమునకు భద్రత ఇవ్వండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఆమెన్ మన ప్రభు అయినసు క్రీస్తు వారి కృప మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ప్రాణప్రియుడు అని సంబోధించే అనుభవంలోనికి మనలోని ప్రతి ఒక్కరిని నడిపించి కృపలో సత్యములు వర్ధనలు గాక ఆమెన్ మరణాత మీ అందరికి వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించి తన సన్నిధి కాంతి మీ మీద చేసి మీకు శాంతి సంతోష సమాధానములు కలుగు చేయనుగాక ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్